సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ఓ మల్టీ స్టారర్ సినిమా అంటే ఏ హీరో అయినా అసలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఉంటారా? ఎగిరి గంతేయకుండా ఒప్పుకోకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి? ఉండరు కదా, ఇది మన ఎక్స్పెక్టేషన్. కానీ ప్రాక్టికల్గా ఓ ఇద్దరు హీరోలు మల్టీ స్టారర్ సినిమా, రజనీకాంత్ గారి సినిమా అని అంటే నాట్ ఇంట్రెస్టెడ్ అంటున్నారట. అరే ఏం జరుగుతుందబ్బా, అసలు వాళ్ళిద్దరు కనుక ఒప్పుకొని ఉంటే ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అయ్యేది ఆ సినిమా. కోలీవుడ్ డైరెక్టర్స్ కోలీవుడ్ హీరోలకు మాత్రమే స్టోరీస్ రెడీ చేయడం లేదు, పాన్ ఇండియా సబ్జెక్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. రీసెంట్గా షారుఖ్ కు జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన అట్లీ ఇప్పుడు షారుఖ్ విజయ్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ స్టోరీ రాస్తున్నాడు. అలాగే విజయ్తో లియో తీసి బ్లాక్ బస్టర్ కుట్టిన లోకేష్ కనగరాజ్ కూడా షారుఖ్ రజనీకాంత్ కాంబోలో మల్టీ స్టారర్ ప్లాన్ చేశాడు. ఇమీడియట్గా కింగ్ ఖాన్ ను కన్సల్ట్ అయ్యాడు. రజనీకాంత్కు వీరాభిమాని కావడంతో కింగ్ ఖాన్ ఇమీడియట్గా డేట్స్ కేటాయిస్తాడనుకున్నారు. కానీ సూపర్ స్టార్తో మూవీకి బాలీవుడ్ సూపర్ స్టార్ నో చెప్పాడు. డంకీ తర్వాత షారుఖ్ తన కూతురు సుహానా ఖాన్తో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. సినిమా మొత్తం కింగ్ ఖాన్ కనిపించాడు. ఇప్పుడు రజనీకాంత్ మూవీలో సైతం స్పెషల్ రోల్ ఆఫర్ చేయడంతో రోల్ రిపీట్ చేసినట్లుంటుందని షారుఖ్ సున్నితంగా కబాలీతో మూవీకి నో చెప్పాడట. కానీ షారుఖ్ ఒప్పుకుంటే మాత్రం ఇండియన్ స్క్రీన్ పై డెడ్లీ మల్టీ స్టారర్ సెట్ అయి ఉండేదని చెప్తున్నారు సినీ అభిమానులు.